వెల్కమ్ బ్యాక్ టు వచ్చరా. చాలామంది అడుగుతుంది ఏంటంటే ఒక మూవీ ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలు ఒకే ఛానల్ శాటిలైట్ తీసుకోవడం అది సరైనదా తెలుసుకుందాం. స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒకే ప్రొడక్షన్లో వచ్చే సినిమాలు ఒకే ఛానల్ ఫ్రీక్వెంట్గా శాటిలైట్ తీసుకుంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సన్ పిక్చర్స్, అంటే తమిళ సినిమాను ప్రొడ్యూస్ చేసే ఒక నిర్మాత సంస్థ. ఈ ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసింది కళ్యాణ్ తీ మగన్. ఈయన ఎవో కాదు, సన్ నెట్వర్క్కి ఓనర్. ప్రస్తుతం సన్ టీవీ మరియు జెమి టీవీ మరియు ఉదయ టీవీ మరియు సూర్య టీవీ లాంటి ఛానల్స్ సన్ టీవీ నెట్వర్క్లో బాగా అవ్వడం వల్ల సన్ పిక్చర్స్కి ప్రొడ్యూస్ చేసే సినిమాలు ప్రసార హక్కుల విషయంలో ఈ ఛానల్స్ తీసుకోవడం జరుగుతుంది. రోబో, పెద్దన్న, ఈటీ, తీరు, విజిల్, సర్కార్, పేట, బీస్ట్ లాంటి సినిమాలు తమిళ్లో సన్ టీవీ తీసుకుంటే తెలుగులో జెమి టీవీ తీసుకుంటాయి. దీనివల్ల ప్రొడ్యూసర్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ ప్రీమియర్ జరుగుతుందో టీఆర్పీలో బాగా వస్తుంది, అలాగే టీఆర్పీతో పాటు జీఆర్పీ కూడా ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఆ ప్రాఫిట్స్ని సన్ టీవీ నెట్వర్క్ కాకుండా డైరెక్ట్గా సన్ నెట్వర్క్కి వెళ్తుంది. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బహుశా ఇది మీకు తెలిసి ఉండకపోవచ్చు, యష్ రాజ్ ఫిలిమ్స్ హిందీ సినిమాను ప్రొడ్యూస్ చేసే ఒక నిర్మాత సంస్థ. హిందీలో దీనికి ప్రత్యేక స్థానం కూడా ఉంది. అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేసే సినిమాను సోనీ మ్యాక్స్ తీసుకునేవారు, కానీ 2019లో స్టార్ గోల్డ్ యష్ రాజ్ ఫిలిమ్స్లను ఒఫీషియల్గా ప్రసారం హక్కులను తీసుకున్నామని సైన్ కూడా చేసుకున్నారు. దానికి యష్ రాజ్ ఫిలింలో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. 2019 నుంచి వచ్చిన సినిమాను స్టార్ గోల్డ్ ప్రసారం హక్కులు తీసుకుంటుంది. అందుకే ధూమ్ 3 యొక్క సినిమా యొక్క ప్రసారం స్టామాలో లీడ్గా జరిగింది. అప్పటికి సోనీ మ్యాక్స్లో ఉండాల్సిన ఈ ఛానల్ 2020లో స్టార్ గోల్డ్ వాళ్ళు ఈ ఛానల్ని ఒఫీషియల్గా రేట్స్గా మార్చుకున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేం చూసినందుకు.